ప్రతిపక్ష కూటమి సమావేశం ముగిసింది ఢిల్లీలో. ఈ నెల 22న దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది ఇండియా కూటమి. పార్లమెంట్లో 141 మంది ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఢిల్లీలో సమావేశమైన ఇండియా కూటమి పార్టీల నేతలు లోక్సభ ఎన్నికలతో పాటు పార్లమెంట్ అంశంపై కూడా చర్చించారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ కలిసి పోరాటం చేయాలని నిర్ణయించారు. ప్రధాని అభ్యర్థి ఎవరు అన్నది ఇండియా కూటమి అంతర్గత వ్యవహారమని అన్నారు మల్లికార్జున ఖర్గే. ముందు ఎన్నికల్లో గెలవాలని ఎంపీల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఆయన. అలాగే సంఖ్యాబలం లేకుండానే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఆలోచించడం సరికాదని అన్నారు. జో ఆజ్ ప్రైమ్ మినిస్టర్ ఔర్ హోమ్ మినిస్టర్ సమజ్ రహే కి హమారే సివాయ్ హిందుస్తాన్ మే ఔర్ కోయీ భీ నహీ హమీ హుకుమత్ కర్నే కే లాయక్ హై యే ఉన్కా సమజ్ హై. ఈ సమజ్ కో ఖతమ్ కర్నే కే లియే హమ్ సబ్ ఏక్ హుయే హై. ఏక్ హోకర్ ఏ ఆజ్ బహుత్ నిర్ణయ లియే హై. ఏక్ తో 151 లోకో కే బారే మే ఔర్ దూసరా జో హై సబ్ మిల్కే ప్రోటెస్ట్ కర్నా ఔర్ ఆల్ ఇండియా ప్రోటెస్ట్ 22 డిసెంబర్ కో యే జితనే భీ సస్పెన్షన్ హో గే ఉన్కే బారే మే యే హమ్నే పహలే సభీ లోగ్ జీత్ కే ఆనా హై. జీత్ కే లియే క్యా కర్నా ఉస్కే బారే మే హమ్ సోచే. కౌన్ ప్రైమ్ మినిస్టర్ బన్నా యే బాద్ మే కీ బాత్ హై. ఎంపీస్ అగర్ నహీ హై తో ప్రైమ్ మినిస్టర్ కీ బాత్ కర్కే క్యా ఫాయిదా హై. तो इसीलिए हम पहले अपनी संख्या बढ़ाने के लिए एक होकर सभी लोग लड़ के हम मेजॉरिटी लाने की कोशिश करेंगे. और बीजेपी आज जो और मोदी जी बहुत ये इतना एक दो ఈ నెల 22న దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది ఇండియా కూటమి. పార్లమెంట్లో 141 మంది ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఢిల్లీలో సమావేశమైన ఇండియా కూటమి పార్టీల నేతలు లోక్సభ ఎన్నికలతో పాటు పార్లమెంట్ అంశంపై కూడా చర్చించారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ కూడా కలిసి పోరాటం చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రధాని అభ్యర్థి విషయానికి సంబంధించి ఎవరు అన్నది ఇండియా కూటమి అంతర్గత వ్యవహారమని అన్నారు మల్లికార్జున ఖర్గే. ముందు ఎన్నికల్లో గెలవాలని ఎంపీల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఆయన. సంఖ్యాబలం లేకుండానే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ఆలోచించడం సరికాదని అన్నారు ఖర్గే. అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి కొద్దిసేపటి క్రితమే కూటమి సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్, ఇండియా కూటమి సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది, దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? దాదాపు 3.5 గంటల పాటు ఈ ఇండియా భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం జరిగింది. మొత్తం 28 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా 3 అంశాలు. 1, సీట్ల సర్దుబాటు. బీజేపీ అధికార బీజేపీకి కేవలం ఏకైక అభ్యర్థిని ప్రతిపక్షాల తరఫున బరిలోకి దించాలన్నది వీరి యొక్క లక్ష్యం. అదేవిధంగా మొత్తం ప్రచారం సరళి ఏ రకంగా ఉండాలన్న దానిపై ఒక క్రమ పద్ధతిలో ఒక కార్యాచరణ బ్లూ ప్రింట్ను తయారు చేయాలన్నది మరొక ఎజెండాలో ఉన్నటువంటి మరొక అంశం. ఆ రకంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముకుల్ వాస్నిక్ కన్వీనర్గా 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో 2 మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, అదేవిధంగా భూపేష్ బఘేల్తో పాటు సల్మాన్ ఖుర్షీద్, అదేవిధంగా మోహన్ లాంటి వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో ఉన్నారు. దీనికి సంబంధించి ముకుల్ వాస్నిక్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ప్రధానంగా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఇప్పటివరకు రాజకీయంగా ఉన్నారో ఆయా పార్టీలు కూడా ఇండియా కూటమిలో కనుక భాగస్వామ్య పక్షాలుగా ఉన్నట్లయితే ఇరువురు రెండు పార్టీలు కూడా కలిసి ఏ రకంగా సీట్ల సర్దుబాటు చేసుకోవాలి, ఎక్కడైనా ప్రపంచాలు ఉంటే ఎవరన్నా పూర్తి స్థాయిలో దానిపై ఒక ఉండకుండా వారిపై చర్చించి సమయం దానిపై నిర్ణయం తీసుకోవాలన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఆ మేరకు సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చలు జరిగాయి. అందరూ కూడా దీనికి సంబంధించి సమ్మతించారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరుండాలనే అంశంపై కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి మమతా బెనర్జీ కూడా ప్రతిపాదన చేసింది. దానికి సంబంధించి ఖర్గే దాన్ని తిరస్కరించారు. ఈ రకంగా మొత్తంగా ఉమ్మడిగా ఒక స్ఫూర్తితో ఈ
2024 ఎన్నికల్లో పోటీ చేయాలనేది వాళ్ళ యొక్క లక్ష్యం. ఆ మేరకు ఈరోజు చర్చలు జరిగాయి. ఇక తరువాత అతి త్వరలోనే సీట్ల సర్దుబాటుపై ప్రక్రియ ప్రారంభమవుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ చెప్పడం జరిగింది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.